దీనికి ఫన్ చేసిన వాళ్ళు అందరి అంటే అందరితో ముచ్చట పెట్టలేం కదా. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా ఇషాలా, ఇషాల్ మీరు చెప్పండి. ఇషాల్ ఇషాల్ ఇషాలా, ఓకే ఇషాల్ గారు చూడండి. ఆయనది ఇంగ్లీష్ లో రెండు మూడు ముచ్చట్లు విన్నా నేను. మన సిరివెన్నెల సార్ గురించి కూడా గొప్పగా చెప్పింది. ఆయన రాసిన పాట అంటే ఎవరైనా పాడితే దాన్ని ఏదో మేల్ కాబట్టి మేల్ వెర్షన్ వాడాలనుకుంటా, కానీ రెండు వెర్షన్లు వాడాలనిపిస్తుంది అంత ముద్దుగా ఉన్నది. అవునా, మీరు పాడండి. పాడతాగు అసలు పోతే ఏమనుకో రాగం దీసుడైతే నాతో కదా అది ఎట్టో పోతుంది. 2/4 32 అయింది తర్వాత ఎందుకు వచ్చిన లొల్లి పాట కాడి నుంచి పెడతా. కానున్న కళ్యాణం ఏమన్నది స్వయం వరం మనోహరం, రానున్న వైభోగం ఎటువంటిది అనోక్షణం మరో వరం. అంటే పాడతారా? పాడుతున్నా కదా. అంటే ప్రొఫెషనల్ గా పాడతారా? ఎందుకు పాడరు? రాగావని కరెక్ట్ గా ఉంది కదా. నువ్వు రికమెండేషన్ చేయొచ్చు కదా. నేను చేస్తా, పక్కా చేస్తా. లోకల్ కార్డ్స్ నాయి కూడా ముద్దుగానే ఉంటాయి చూడండి ఇషాల్ గారు. మీ లోకల్ కార్డ్స్ వాళ్ళే అంతే. ఇషాల్ గారు ముందు తెలిసిన ఫార్పిస్తుండే. ఇషాల్ గారు లోకల్ కార్డ్స్ వాళ్ళే అంతే. ఆయన చెప్తున్నాడు ఇవి సామాన్లు కూడా ఇలా సినిమాలో వాడినట్టే ఒక్కటి కూడా 64 ఏవైతే ఉన్నాయో ఈ డుమ్ముకుటుకుటీ డుమ్ అన్ని తోలివి ఇటువంటి డఫ్లే కొట్టిపించినమంటాను అంటుంది. నీకు ఎరకన అది ముచ్చట? అంటే నాకు సాంగ్ విన్నటప్పుడు బ్యూటిఫుల్గా ఉందండి. నేనైతే 3 సాంగ్లు అంటే సిచ్యువేషన్ తగ్గినట్టు ఆ ఫీలింగ్ ఇస్తుంది. ఆ ఫిల్మ్ ఈ ట్రైలర్ చూసేటప్పుడు సాంగ్స్ చూసేటప్పుడు ఎంత హాయ్, ఎంత ఈజీ, ఎంత ప్రశాంతంగా ఆ ఫీలింగ్ ఉంది. సో అదొక్కటి కన్వే అయింది. సో సార్ని ఎప్పుడు కలవలేదు నేను, బట్ లుక్స్ లైక్ హీఈస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ విత్ ద మ్యూజిక్. సో ఐఎమ్ హోపింగ్. అంటే కొన్ని సాంగ్లు ఫిల్మ్లో చూసేటప్పుడు ఆ ఫీలింగే వేరే ఉంటుంది కదా. సో ఇలాంటి సాంగ్స్ ఇచ్చేటప్పుడు ఐఎమ్ థింకింగ్ ఫిల్మ్లో చూసేటప్పుడు ఇంకా అది ఎన్హాన్స్ అవుతుంది, అందరికీ యూనో ఆ ఫీలింగ్ హార్ట్ లోపల టచ్ అవుతుంది అని ఐ హ్యావ్ అ గుడ్ ఫీలింగ్ అబౌట్ ఇట్. అన్ని షోల కాడికి వెళ్ళి ఇట్లా పోకుండా గుండె దాకా పోతుంది, ఫుల్ టచ్ అయిపోతుంది. మంచి టేస్ట్. ఇప్పుడు ఇషాల్ అన్న అట్లనే ఇచ్చిండు. సీతారామ శాస్త్రి సార్ ఎక్కడున్నాడో పైలోకంలో, నిజంగా సార్ పాదాభివందనము. అంత మంచి లిరిక్స్కి ఇచ్చిండు.